కార్మికులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే, కార్మికులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే ఎంపీఎస్ఆర్టీసీ నేషన్ మొత్తం ఐ శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఐ శ్రీనివాసరావు గారి నాయకత్వం దోపిడి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు చిన్నవిడిగా చేస్తున్నాయి. వీటన్నింటిని నిరసిస్తూ ఈరోజు ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టుకొని తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వచ్చింది ఈ రోజున ప్రైవేటు విద్యా సంస్థల్లో వసూలు చేసేటువంటి ఫీజుల్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటీస్ బోర్డులో ఉంచాలి. అదేవిధంగా వచ్చింది యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఏపీ కూడా వాళ్ళ పాఠశాలలోనే కొనాలనేటువంటి నిబంధనని ఎత్తివేసి ఈరోజు పేరెంట్స్ కమిటీ, టీచర్స్ కమిటీ ఏదైతే సూచిస్తుందో ఆ తీర్మానాన్ని ఈరోజున పాటించాలి. అలాగే సమకూర్చి ఈరోజు బ్రాంచుల పేరుతో విచ్చల వీడిగా సందుకు ఈరోజున ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. వీటన్నింటినీ కూడా అరికట్టడానికి ఈరోజు అనుమతి లేనటువంటి ఈ స్కూల్స్ అని కూడా రద్దు చేయాలని చెప్పని ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతాము. ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాఠశాలకు కానీ అనుమతి లేకపోయినా సీజ్ చేస్తామని చెప్పడం చాలా శుభ పరిణామం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానానికి ఈరోజున విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యార్థి సంస్థల్లో ఈరోజున 20% ఉచితంగా ఈరోజున చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని, ప్రజా సంఘాలని అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.